ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. సామెతల గ్రంథము 1:33. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవునికి స్తోత్రాలు. ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33. బట్ హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ డ్వెల్ సేఫ్లీ అండ్ హీ విల్ బీ సెక్యూర్ వితౌట్ ఫియర్ ఆఫ్ ఈవిల్. దేవునికి స్తోత్రాలు. చూడండి, మనందరికీ సేఫ్టీ గురించి తెలుసు. మనము స్కూటర్స్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం, ఎందుకు? వి వాంట్ సేఫ్టీ. అండ్ విమానాల్లో వెళ్ళినప్పుడు మనం ఎంటర్ అవగానే కూర్చోగానే అనౌన్స్ చేస్తారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని. వై డు వి డూ ఫర్ సేఫ్టీ? ఎక్కడ వెళ్ళినా కానీ మనము సేఫ్గా ఉండాలి, మనము మన పిల్లలు సురక్షితంగా ఉండాలి అనుకుంటాం. అలాగే ఆఫీసులకు వెళ్ళి భర్తలు వచ్చే వరకు, అలాగే వాట్ ఎవర్ చిల్డ్రన్ బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు, ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటని. బికాజ్ వీ వాంట్ దెమ్ టు బి సేఫ్. అలాగే మనం ఎక్కడ చూసినా కానీ డ్రిల్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు, సేఫ్టీ డ్రిల్స్. ఎందుకు? అందరు కూడా ఒకవేళ ఏదైనా అపాయం వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అని. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫిజికల్లీ టూ మెనీ సేఫ్టీ ప్రికాషన్స్. వాట్ అబౌట్ యువర్ సోల్? వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? మన ఆత్మ, మన జీవానికి ఏ విధంగా మనం సేఫ్టీ ఇస్తున్నాము? ఏ విధంగా? డూ యు నో దట్ యువర్ సోల్ ఈజ్ సేఫ్డ్? డూ యు నో దట్ వాట్ హ్యాపెన్స్? The physical body, we are taking all the precautions. What about your soul? Yesai annaru prapanchamanta nee chethilo unna gaani nee aatma rakshinchabadakapothe nu velled ekkadiki? Where are we going? So today there is a question. God is saying, naa upadesanni vini, ante when you hear the word of God, nenu cheppe maatalu nu vininappudu, the right words, the righteous words, the living words, jeevam galigina maatalu, neethi galigina maatalu, ninnu nannu rakshinche maatalu, nuvvu nenu narakaniki vellakunda paraloka rajyaniki teeskocche maatalu, nitya jeevam galigina maatalu, aa yokka yesayya maatalu, ఆ యొక్క ఆత్మ మాటలు, ఈ మాటలు మాత్రమే మన హృదయాల్ని, మన ఆత్మల్ని, మన జీవాల్ని రక్షించేదని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. యేసయ్య అంటున్నారు, ఎవరైతే నా ఉపదేశాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటారో వారు సెక్యూర్గా, సేఫ్గా ఉంటారు. బికాజ్ మనం ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకోవడం అంటే, వెన్ వీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ కమ్ ఇన్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వెన్ వీ కమ్ ఇన్ టు ద సాల్వేషన్, వీఆర్ కమింగ్ ఇన్ టు ద కవెనెంట్ విత్ గాడ్. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని విని మన హృదయాన్ని యేసయ్యకిచ్చి ఆ జీవం కలిగిన మాటలు మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారో, ఎప్పుడైతే మనం రక్షణలోకి వస్తామో, మనము యేసయ్యతో ఆయన మరణంలో మనం మరణించి ఆయన జీవంతో మనం మళ్ళీ తిరిగి పునరుద్ధానంలో మనం లెగిచి ఏ విధంగా ఉన్నాం ఇక్కడ దేవుని యొక్క రక్త నిబంధనలోకి. వీఆర్ హ్యావింగ్ ఏ కవెనెంట్ విత్ క్రైస్ట్. దేవుని యొక్క నిబంధనలోకి మనం వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసి ఆయన మనల్ని నడిపిస్తూ, వాట్ ఎవర్ వీ నీడ్, హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. హీఈస్ ద కవనెంట్ గ్యారంటీయర్ అని మనం హెబ్రిల్ పత్రికలో 7 మనం నేర్చుకుంటూ ఉన్నాము. యేసయ్య యొక్క నిబంధనకి గ్యారంటీయర్గా ఉండి నిన్ను నన్ను నడిపిస్తాను అని అంటున్నారు. ఎప్పుడు? When we hear His voice, when we are obedient to His voice, when we walk according to His voice. మనం ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విని దానికి లోబడి ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటామో, మనల్ని దేవుని బిడ్డలుగా ఆయన ముద్రించుకొని ఆయన మనల్ని నడిపిస్తారని చెబుతూ ఉన్నారు. యేసయ్యకి స్తోత్రాలు. యు డోంట్ హ్యావ్ టు ఫియర్ ఈవిల్ అన్నారు. నువ్వు ఆ యొక్క దుష్టక్రియలు, సాతాన్ చేసే శక్తులు, వాటిలన్నింటి కూడా నేను అణచివేశాను, నేను నీకు ప్రొటెక్టర్గా ఉంటానని యేసయ్య అంటా ఉన్నారు. మొదటి కొరింథీయుల 1:30 చూడండి. రెఫ్యూజల్, ఏదైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే రెఫ్యూజ్ చేస్తారో, లేదా బుద్ధిహీనతగా ఎవరైతే ప్రవర్తిస్తారో,
లాట్ ఆఫ్ కెలామిటీస్ విసి ఎన్నో రకాలైన సమస్యలు, ఆబ్స్టికల్స్, ప్రాబ్లమ్స్ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. చాలామంది మా దగ్గరకు వస్తారమ్మా, దీనికోసం ప్రార్థన చేయి, దానికోసం ప్రార్థన చేయి. సో వెన్ వీ ప్రే, వెన్ వీ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ కంఫర్ట్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ వీ గీ దెమ్ వర్డ్ ఆఫ్ గాడ్, దే ఫీల్ సో రిలీవ్డ్ వెన్ దే బిలీవ్డ్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ దే హ్యావ్ ఫెయిత్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యంలో వారు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని వారు విన్నప్పుడు ఎంతగానో ఆదరణ పొంది, ఎంతగానో వారు పోగొట్టుకున్న ఆ యొక్క సంతోషాన్ని మళ్ళీ తిరిగి మనకిచ్చేది ఏంటంటే దేవుని వాక్యము. యేసయ్యకి స్తోత్రాలు. చూడండి, విజ్డమ్ కాజెస్ ఇన్ యువర్ హార్ట్. ఎప్పుడైతే జ్ఞానము నీ హృదయంలోకి వస్తుందో, అలాగే ఆ యొక్క జ్ఞానము నీ హృదయానికంట అది ఎంతో ప్లెజెంట్గా, సంతోషంగా నీ హృదయంలో, నీ జీవంలో ఉంటుందంట దేవుని జ్ఞానము. యేసయ్యకి స్తోత్రాలు. యేసయ్య అంటున్నారు, వెన్ వి రిసీవ్ దట్ విజ్డమ్, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యూ విల్ ఫాలో జీసస్ క్రైస్ట్. మనం దేవుని బిడ్డలుగా నడుచుకుంటాం. వి డినై అవర్ సెల్ఫ్స్ అండ్ వి వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. మనము మన సెల్ఫ్ మనం చూసుకోకుండా దేవునిలో నడిచే బిడ్డలుగా మనం ఉంటాము. చూడండి, రోమాపత్రిక 8:37 అంటారు, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం యేసయ్యలో ఉన్నప్పుడు సమస్తాన్ని జయించిన వారిలాగా మనము ఉంటామని అంటున్నారు. సో చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఇలాగ ఇజ్రాయేలీలందరినీ దేవుడు ఆయన ప్రొటెక్ట్ చేశారు. 40 సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి వంటలు చేయలేదు, ఎలాంటి పంటలు వాళ్ళు పండించలేదు, ఎలాంటి వస్త్రాలని వాళ్ళు నేయలేదు, లేదా ఎలాంటి పనులు వారు చేయలేదు. కానీ 40 సంవత్సరాలు అన్ని లక్షల మంది పగలు రాత్రి దేవుడు వాళ్ళని ఫీడ్ చేస్తూ, వాళ్ళకి తోడుగా ఉంటూ, ఎలాంటి సిక్నెసెస్ కానీ, ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకుండా ఆయనే ఆయన సన్నిధానంతో ఉండి ఏ విధంగా కాపాడారో, అదేవిధంగా దేవుని ఉపదేశాన్ని విని, దేవుని వాక్యాన్ని విని, ఆ జీవం కలిగిన వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారిని యేసయ్య అంటున్నారు. కీర్తన 91లో మనకిచ్చిన ప్రకారంగా ఆయన మనతో ఉండి మనల్ని కాపాడి, ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి, దీర్ఘాయుషునిచ్చి, ఆయన సమాధానాన్ని మనకిచ్చి, మనల్ని, మన పిల్లల్ని, మన జనరేషన్స్ని ఆయన ప్రొటెక్ట్ చేసి నడిపిస్తారని కనికరం కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో లెటస్ కమ్, లెటస్ వాక్, లెటస్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లెటస్ గివ్ హిమ్ గ్లోరీ, ఆనర్ అండ్ ప్రైజెస్. ఆయన మనం ఘనపరుద్దాము, మహిమపరుద్దాము, ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉందాము, ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకుందాము, ఆయన ఆశీర్వాదాలను పొందుదాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు అయినా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ విజ్డమ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లివింగ్ వర్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ విచ్ ఈస్ అపాన్ అస్. యేసయ్యా, మీ కృప, మీ కరుణను బట్టి, మీ జీవం కలిగిన వాక్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు, వందనాలు. యెస్ లార్డ్ ఫాదర్ గాడ్, ఇన్ యువర్ వర్డ్ వీ హ్యావ్ సెక్యూరిటీ లార్డ్, ఇన్ యువర్ వర్డ్ వీ హ్యావ్ లైట్ లార్డ్, యువర్ వర్డ్ ప్రొటెక్ట్స్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. మీ వాక్యం మమ్మల్ని కాపాడుతుంది నాయన, ప్రతి శత్రువు నుండి నాయన ప్రభ, ప్రతి శత్రువు యొక్క అటాక్స్ నుంచి నాయన ప్రభ, విశ్వాసం అనే కవచం మీ వాక్యాన్ని, మిమ్మల్ని మేము ధరించినప్పుడు నాయన, అయ్యా యేసయ్యా, మీ రక్త నిబంధనలు ఉన్న మమ్మల్ని అందరినీ నాయన మీ రెక్కల కింద భద్రపరిచి కాపాడే దేవుడు మీరు నాయన. యేసయ్య, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, వారిని, వారి కుటుంబాలని మీరు దీవించండి నాయన. మంచి ఆరోగ్యాలని, దీర్ఘాయుష్ని, శాంతి సమాధానాన్ని అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. God bless you all.